చెరపకురా చెడేవు అంటారు. ఒక పండగలప్పుడు, కొత్త సంవత్సర వేడుకలప్పుడు ఏదైతే భారతీయులు సంతోషంగా ఉండాలి అనుకుంటారో ఆ టైంలో ఉగ్రవాద శక్తి అక్కడ పేలుళ్ళు సృష్టించేది. ఆ ఉగ్రవాదుని పంపించేది, వాళ్ళకి ఆర్థికంగా నిధులు సమకూర్చేది, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే కుట్రలు పన్నేది, ఇదంతా కూడా చాలా పకడ్బందీగా చేసుకొచ్చేటువంటి లష్కర్ తోయబా, జైషే మహమ్మద్ లాంటి సంస్థల ద్వారా పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్కి ఈ మధ్యన ఏమవుతుందో తెలియదు, అజ్ఞాత వ్యక్తులు అక్కడ ఒక్కొక్కరిని కాల్చి చంపుతున్నారు. ఇంకో పక్కన అక్కడే ఏదైతే తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్, తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ జిహాద్, అట్లాగే వివిధ బెలూచ్ రెబల్స్ అని, సింధు రెబల్స్ అని, ఇట్లాగ అనేక గ్రూపులు ఏర్పడి అందరూ ఒక్కటై అక్కడ పేలుళ్ళు సృష్టిస్తున్నారు, సైన్యాన్ని చంపేస్తున్నారు, పోలీసులను చంపేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఎవరినో కాల్చి చంపేస్తున్నారు. భారత్లో అలకలోను సృష్టించే వాళ్ళందరూ కాల్చి చంపబడుతున్నారు. తాజా సంఘటన ఏమైందో తెలియదు, న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటున్నటువంటి వేళ పాకిస్తాన్లో మల్టిపుల్ బ్లాస్ట్స్, విపరీతంగా పేలుళ్ళు జరిగినాయి, పదుల సంఖ్యలో జరిగినాయి, విపరీతమైన విధ్వంసం జరిగింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది మాత్రం తెలియట్లేదు.